సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఆ అమ్మవారు ఈ 9 రోజుల్లో మనకి వరాల జల్లు కురిపించుస్తుంది. ఎందుకంటే మనకి ఈ శరన్నవరాత్రుల్లో వాతావరణం కూడా కొంచెం చేంజ్ అవుతుంది కదా. ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పేసి ఏ హంగు ఆర్భాటం లేకుండా చక్కగా అమ్మవారి పూజనైతే చేసుకోవచ్చు. పండు, పుష్పము ఇవి పెడితే చాలు అమ్మవారికి. ఇంకా ఎలాంటి ఆర్భాటాలు ఏమి అవసరం లేదు. ఒక పీఠం అయితే ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద అమ్మవారికి ఇలా ఏదైనా క్లాత్ వేసి ఆ క్లాత్ మీద బియ్యం పోసి మళ్ళీ ఆ క్లాత్ని మళ్ళీ మడిచేసి నీట్గా సరిచేసుకోవాలి. తర్వాత అమ్మవారి ఫోటోనైతే పెట్టుకోవాలి. ఈ 9 రోజులు ఇలా పీఠం పెట్టి చేసుకోవచ్చు, లేకపోతే అమ్మవారిని పూజా మందిరంలో ఉంచుకొనే పూజ అయితే చేసుకోవచ్చు. ముందుగా అమ్మవారిని అలంకరణ చేసుకోవాలి పూలతో, అలాగే ఇంకా వివిధ ద్రవ్యాలతో అమ్మవారిని అలంకరణ చేసుకోవాలి. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరి ఉన్న ఆ దుర్గాదేవి అలంకరణలే మనం కూడా అలాగే చేసుకోవాలి. ముందుగా అమ్మవారికి అక్టోబర్ 3 తారీఖు నుంచి 12 తారీఖు దాకా అయితే శరన్నవరాత్రులు కొనసాగుతూ ఉంటాయి. అలాగే అక్టోబర్ 3 తారీఖున అమ్మవారి అలంకరణ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని కొలుస్తారు. ఆ రోజు అమ్మవారికి నైవేద్యం బెల్లం పరమాన్నం. 2 రోజు అమ్మవారి అలంకరణ గాయత్రీదేవి అక్టోబర్ 4 తారీఖు శుక్రవారం అయితే వస్తుంది. అమ్మవారికి నైవేద్యంగా నిమ్మకాయ పులిహోర అయితే చేస్తారు. తరువాత 3 రోజు అక్టోబర్ 5 శనివారం అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరణ అయితే చేస్తారు. ఆ రోజు కొబ్బరి అన్నం లేదా దద్దోజనం అయితే నైవేద్యంగా పెడితే మంచిది. తరువాత అక్టోబర్ 6 ఆదివారం రోజున అమ్మవారి అలంకరణ లలితా త్రిపుర సుందరి దేవి ఈ అమ్మవారికి చక్ర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. తరువాత 5 రోజు అలంకరణ అక్టోబర్ 7 సోమవారం శ్రీ మహాచండీదేవి ఈ అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలి నైవేద్యంగా పెట్టాలి. అక్టోబర్ 8 మంగళవారం రోజున 6 రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారి అలంకరణ. ఆ అమ్మవారి క్షీరసాగర మదనం నుంచి ఉద్భవించింది కాబట్టి ఆ అమ్మవారికి క్షీర పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. తరువాత 7 రోజు అమ్మవారి అలంకరణ మూలా నక్షత్రంతో కూడుకున్నది కాబట్టి ఆ రోజు శ్రీ సరస్వతీదేవి అలంకరణ అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనాన్ని సమర్పించుకోవాలి. 8 రోజు అలంకరణ దుర్గాదేవి. ఆ రోజు దుర్గా అష్టమి ఉంది కాబట్టి అమ్మవారిని దుర్గాదేవిగా కొలుస్తారు. అమ్మవారికి నైవేద్యంగా కదంబాణి నివేదన చేయాలి. తరువాత 9 రోజు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దినిగా కొలుస్తారు. ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా చింతపండు పులిహోర అయితే నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి. తరువాత విజయదశమి, దశమి రోజు 10 రోజు అమ్మవారి అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. అమ్మవారికి మహానైవేద్యాన్ని అయితే సమర్పించాలి. ఈ 9 రోజులు చేసిన నైవేద్యాలు పెట్టినా మంచిదే, పెట్టలేని పక్షంలో అమ్మవారికి మహానైవేద్యం అన్నం పెట్టి అన్నం మీద పెరుగు అలా మిగతావన్నీ వేసేసుకొని అమ్మవారికి మహానైవేద్యంగా సమర్పించి అమ్మవారి పీఠాన్ని అయితే కదపాలన్నమాట. ఇలాగా అమ్మవారికి ఈ 9 రోజులు 9 రకాల అలంకరణలో మనం భావన చేసి అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో పూజ చేసుకోవాలి. నిత్యం వాటికి పాటించవలసిన నియమాలు, ప్రతి పూజకి వ్రతానికి కొన్ని నియమాలు సేమ్ టు సేమ్ అలాగే ఉంటాయి. పాటించవలసిన నియమాలు ఏంటంటే భూషయనం, నేల మీద పడుకోవాలి, అమ్మవారి ఒక్క పూట తిని ఉండాలన్నమాట. ఇంకేమో వెల్లి, ఉల్లి, వెల్లుల్లి అవన్నీ ఆపేసేయాలి. నార్మల్గా సాత్విక ఆహారాన్ని ఈ 9 రోజులు స్వీకరించాలి. అమ్మవారి నిత్యంగా ఒక నామస్మరణలోనే ఉండిపోవాలన్నమాట ఈ 9 రోజులు. నేనైతే విజయవాడ వెళ్ళినప్పుడు శ్రీ దుర్గా భవాని చరిత్ర అని ఈ బుక్ అయితే తీసుకున్నాను. అమ్మవారి పూజ దగ్గర నుంచి, మాలల దగ్గర నుంచి, చండీ సప్తసతిలో
ఉన్న అన్ని శ్లోకాలకి అర్థాలు కూడా ఉన్నాయి. నాకైతే ఈ బుక్ నేను తీసుకున్నాను, నేను ఈ బుక్ని ఫాలో అవుతానన్నమాట ఈ 9 రోజులు. ఇందులో కొన్ని అధ్యాయాలు అయితే ఉంటాయి, అవి చదువుకుంటాను. అలాగే అమ్మవారికి నిత్యం ధూపం, దీపం, నైవేద్యం, పుష్పం, గంధం, అక్షింతలు ఇవి పెడితే చాలన్నమాట. మనస్ఫూర్తిగా ఒక నైవేద్యం పెడితే చాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.